జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పేదలకు ఇవ్వాల్సిన స్థలాల్లో జరుగుతున్న మోసాలన్నీ వెలుగులోకి తీసుకురావాలి, ప్రజలకు తెలియజేయాలి, ఈ ప్రపంచానికి తెలియజేయాలన్న ఆలోచనతో జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అనే ఒక కార్యక్రమం రూపొందించడం 12-13-14 తేదీల్లో. అందులో భాగంగానే 2వ రోజైన ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో జొన్నాడు గ్రామాన ఈ జగనన్న కాలనీకి సంబంధించిన స్థలాన్ని అయితే పరిశీలించడం, ఈ స్థలం ఇంచుమించు 2.5 ఎకరాలున్నర భూమి, 2 సంవత్సరాలు సుమారు అయింది ఈ భూమిని సేకరించి, కానీ ఎక్కడా కూడా మట్టి బిల్డింగ్ కానీ ఒక రాడి పాత్రం కానీ ఎక్కడా జరగల. వీళ్ళు మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ లో ఈ పట్టాలన్నీ మీకే ఇస్తాం, ఈ స్థలాలు మీకే ఇస్తామని చెప్పి ఇక్కడ 100 ఉంటే 200 పేర్లు రాసేసి అందరిని మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇంచుమించు 2 సంవత్సరాలు సుమారు అయినా కూడా ఈ స్థలాన్ని ఎక్కడ ఏ విధమైన పని కానీ ఏమి చేయలే, ఒక చిప్పుడు మట్టి అయిలా ఎక్కడ ఫిల్లింగ్ కానీ రాళ్ళు వేయడం కానీ పేదలకు అందించడం కానీ, ఇటువంటి దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలియజేయాలి, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి, ఈ పేదలకు న్యాయం జరగాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడైనా ఈ అధికార పార్టీ వారు కన్ను తెరిచి ఈ భూమిని వెంటనే ఫిల్డింగ్ చేసి సామాన్యుడికి అందుబాటు అయ్యేటట్టుగా అందించవలసిందిగా జనసేన పార్టీ తరఫున అయితే కోరుచూ ఉన్నాం. ఈ మోసాలన్నీ ప్రజలకు తెలియజేయాలి, ఈ ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఈ జగన్నాథ ప్రభుత్వం చేసే మోసాలు తెలియజేయాలని చెప్పి ఈ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం, ఈ డిజిటల్ క్యాంపెయిన్ కూడా యాష్ట్రాక్ జగనన్న మోసం,
అంటే జగనన్న ప్రభుత్వం చేసే మోసాలు ప్రజలకు తెలియజేసే పెట్టిన కార్యక్రమం కాబట్టి ఈ మోసాన్ని ఒకసారి ప్రజలందరూ పరిశీలించగా కోరుతూ మోసం మోసం జగనన్న మోసం 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 జగనన్న మోసం 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 జగనన్న మోసం జై జనసేన జై జనసేన జగనన్న ఇల్లు పేదలకి కన్నీళ్లు జగనన్న ఇల్లు పేదలకి కన్నీళ్లు జగనన్న ఇల్లు పేదలకి కన్నీళ్లు జగనన్న ఇల్లు పేదలకి కన్నీళ్లు మోసం మోసం జగనన్న మోసం 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 జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉండాలి మన కొత్త వేటిన్ చేత్ బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం ఉండాలి బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం ఉండాలి